ఓ పక్కన కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఆంధ్రాలో కూడా మొన్నటిదాకా 10,000 నుంచి ఇప్పుడు 7,000 8,000కి వెళ్తున్నాయి. తెలంగాణలో 1,000 1,100కి వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు అసెంప్టమాటిక్ సిమ్టమాటిక్ అసెంప్టమాటిక్ 88% ఉంటున్నారు. 11% మాత్రమే సిమ్టమాటిక్ ఉంటున్నారు. అంటే షుగరు లేకపోతే థైరాయిడు లేదా ఇట్లాంటి ఏదైనా జబ్బులు ఉంటే తద్వారా కోవిడ్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యి తద్వారా వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నప్పుడు వాళ్ళ వరకు ఐడెంటిఫై అవుతున్నాయి. ఇందులో ఈలోపు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టెస్టులు జరగక వెళ్ళక వీళ్ళు వెళ్తే హాస్పిటల్కి ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకురమ్మనమని రాసిచ్చి వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ రిపోర్ట్ వచ్చేలోపు ఈలోపు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టెస్ట్ ప్రభుత్వం పెట్టుతుందా ఆంధ్ర ప్రభుత్వం మళ్ళీ అంటే లేదు. హాస్పిటల్ ఏది ఎక్కడ పడితే అక్కడ బస్సులు పెట్టి ఎక్కడ అడిగితే అక్కడ చేసేటువంటిది అక్కడ వాళ్ళు. అయితే వాళ్ళకు కూడా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇవాళ టెస్ట్ చేస్తే 6 రోజులకు 7 రోజులకు కొంతమందికి ఏదో వేరే టెస్టులు అంటే ఇందులో రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చెప్పేసి తర్వాత ఈ మన వీటికి సంబంధించినటువంటిది ఇమీడియట్గా వచ్చేటువంటి టెస్టులు వాటిలో కన్ఫర్మేషన్ గ్యారంటీ లేదని చెప్పేటువంటి ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయి. అయితే తెలంగాణలో వచ్చేటప్పటికి ఏ టెస్ట్కైనా సరే ఓపెన్గా వెళ్తే ఎక్కడికక్కడ గవర్నమెంట్ చేయించేది ఆ మధ్యన మళ్ళీ ఏదో కోర్టు అడిగినప్పుడు చేయిస్తున్నామన్నారు మళ్ళీ అది అక్కడే ఉంటుంది. పోనీ డైరెక్ట్గా సెంటర్కి వెళ్తే ఏది కోవిడ్ టెస్ట్ చేసేటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సెంటర్లు కానీ లేదంటే కనుక మామూలు డయాగ్నోసిస్ సెంటర్లకు కానీ వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చేయమంటారు. ఇప్పుడు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ చేత డబ్బులు ఇప్పించుకుని చేయించుకోవాలా? ఇప్పుడు అసెంప్టమాటిక్ వాళ్ళకే ఉందనుకోండి, వాళ్ళు డబ్బులు పెట్టుకుని వెళ్తున్నప్పుడు చేయిస్తే ఏంటి ప్రాబ్లం? అడిగితే చేయించేస్తే పేరు డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకోమంది ఐసీఎంఆర్ తీసుకుంటున్నారు కదా, ఇంకేం బాధ? ఆటోమేటిక్గా రేపొద్దున గవర్నమెంట్కి రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు కదా. పాజిటివ్ అయితే కనుక ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి సిస్టమ్ పెట్టుకోవాలి కదా. అలా కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము టెస్ట్ చేయము అని తోసిపోచ్చుతున్నారు. అలా డబ్బులు ఇస్తామంటున్నా సరే, ఇది చాలామంది చెప్తున్నటువంటి మాట ప్రాక్టికల్గా గమనిస్తాను నేను అక్కడ కనుక్కున్నాను కూడా. అంతే మొక్క, లెటర్ పట్టరా టెస్ట్ చేయించుకో అంటే ఇక్కడ వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉంటున్నారు వాళ్ళు ఏమో ముందెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకురామంట. ఇక్కడే వింత, ఈ రెండింటి మధ్యనే స్ట్రగుల్ అవుతుంది. ఇక అప్పుడు తెలిసిన డాక్టర్కో లేకపోతే వేరే ఫీజుల ముందు వాళ్ళు కూడా భయంగా రాయాల్సిన పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో నీకేంటి జ్వరం లక్షణాలు ఉన్నాయా, అయితే నువ్వు ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకో. అప్పుడు మళ్ళీ వీళ్ళతో రాయించుకుని వెళ్తే అక్కడ చేస్తారు. అప్పుడు ఈలోపు ఈ డాక్టర్ గారికి వచ్చేదా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఫీల్ అవరా? ఈ వింత పరిస్థితికి పులిస్ స్టాప్ పెట్టేటటువంటి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే డబ్బులు మనం ఖర్చు పెట్టలేమనుకుంటే ఎవడు దావనాడు చేయించుకోవడానికి, ఓపెన్గా వదిలేస్తే పోద్ది కదా. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సింది.